ఒక ఆయన ఉంటాడు ఆయన రోజు ఇట్లా అడవికి వేటక పోతుంటాడు ఒక రోజు ఫుల్ వర్షం పడుతుంది నది ఫుల్ ఇట్లా మొత్తం ఇట్లా కంప్లీట్ పైకి వచ్చేసి ఉంటాయి నీళ్లు ఆ నది ఎట్లా దాటాలో అర్థం కాదు చుట్టూ చూస్తాడు చుట్టూ అంతా చూసినాక ఒక చిన్న పిల్లోడు కనిపిస్తాడు ఆ పిల్లోనికి అడుగుతాడు నేను ఇట్లా నేను నేను గుర్రం ఇద్దరం ఉన్నాం కదా ఈ నది దాటగలమంటవా మేము పోగలం అటు సైడ్కి అంటే ఆ పిల్లోడు అంటాడు ఎందుకు పోలేరు హాయిగా పోవచ్చు మంచిగా వెళ్ళిపోండి అంటే మస్తు అనిపిస్తుంది కదా అంటే అసలు లోతే లేదు ఈజీ క్రాస్ చేస్తారు అంత టెన్షన్ తీసుకోకండి పోండి అంటే వీళ్ళు ఈ గుర్రము ఈ నగుర్రం మీద ఎక్కి మెల్లగా పోతాడు కొంచెం దూరం సగం దూరం పోతా టెన్షన్ అవుతుంది అయితే కూడా పిల్లల్ని చూస్తే పొండి పొండి అంటుంటాడు వీళ్ళు అట్లనే పోతారు పోతుంటే ఇంకొంచెం దూరం పోయినాక గుర్రం కీడి వరకు వస్తాయి ఇంకా మస్తు దూరం ఉంటుంది నాది అట్లనే పోతూ 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 మొత్తం గుర్రం ముంగిపోతుంది గుర్రం మునిగిపోతుంది గుర్రం చచ్చిపోతుంది ఈయనకు కొంచెం ఈత కొట్ట నీకు వస్తుంది కాబట్టి మెల్లగా కొట్టుకుంటా రివర్స్ వస్తాడు రివర్స్ వచ్చి ఆ పిల్లోని ఇష్టం వచ్చినాడు ఇస్తాడు నీకు కొంచెం అన్న తెలివి ఉందా అక్కడ ఎందుకు చెప్పినో నా ప్రాణం కూడా పోతుండే అసలు నీ ఎంత తప్పు చేసిన నీ వల్ల గుర్రం ప్రాణం పోయింది అది ఇది అంటే ఆ పిల్లోడు అంటాడు నాకేం తెలుసు ఇంతకు ముందే బాతులు ఉన్నాయి కదా ఆ బాతులు మంచిగా హాయిగా నది దాటుకుంటే వెళ్ళిపోయినాయి చిన్న గింత ఉంటుంది కదా బాతు బాతే హాయిగా నది దాటుకుంటా పోతే నీ గుర్రం ఇంత పెద్దగా ఉంది నువ్వు ఇంకా పెద్దగా ఉన్నావు ఈజీగా నది దాటుతారు కదా అనుకున్నా మా చిన్న బాతులు దాటినప్పుడు మీరు దాటడం పెద్ద విషయం ఏందనుకున్న మస్తు వేస్ట్ ఉన్నారు మీరే అని రివర్స్ మాట్లాడతాడు ఈ నాకు ఫుల్ బాధ అవుతుంది ఇట్లా కోపం వస్తుంది కానీ ఏం చేయాలో అర్థం కాదు గుర్రం అయితే చచ్చిపోయింది ఇక ఈయన ఇక ఇట్లా మస్తు బాధలే వెళ్ళిపోతాడు అన్నుంచి అయితే అయిపోయింది కథ ఇడికి ఇంత మంచి నీతి ఉందంటే కథల ఈడ ఆ ఆయన మనిషి ఎవరో కాదు మనమే ఆ ఆయన చిన్న పిల్లోడు ఉన్నాడు కదా పిల్లోడు ఎవరో కాదు సొసైటీ అంటే సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక సలహ ఉచిత సలహా అంటారు కదా ఇస్తూనే ఉంటారు మనం అడిగినా ఇస్తారు కొన్నిసార్లు అడగకున్నా ఇస్తారు చెప్తూనే ఉంటారు అరే ఇట్లా చెయ్యు ఇట్లా చేస్తే ఇట్లా అవుతుంది అది ఇది అని చెప్తారు ఎందుకంటే వాళ్ళకి ఏం పోదు కదా సో మనము రియలైజ్ కావాలి మనం డిసైడ్ చేసుకోవాలి వినాలా వద్దా ఒక వింటే అది అప్లై చేయాలా వద్దా అని నలుగురిని అడిగి తెలుసుకోవాలి అంతేగాని ఒక్కరు చెప్పిన మాట మీద డిపెండ్ కారాదు ఎప్పుడు కూడా మనకు ఎంపీసీ చేయాలా బైపీసీ చేయాలా లేకపోతే ఇంజనీర్ కావాలా డాక్టర్ కావాలా మనం లైఫ్ లో బిజినెస్ చేస్తే సెటిల్ అవుతామా లేకపోతే జాబ్ చేసుకుంటేనే ఆ ప్రమోషన్స్ తోని హ్యాపీ గడపాలా అసలు పెళ్లి ఏజ్లో చేసుకోవాలి పెళ్లి చేసుకోవాలా వద్దా ఇవన్నీ నీకెక్కువ తెలుస్తాయి నీ మనసుకి క్లియర్ కట్ పిక్చర్ ఒకటి కనిపిస్తుంటుంది నీ ఫ్యూచర్ నీది నీ డిసిజన్ మేకింగ్ మీద నీకు నమ్మకం ఉండాలి అంతేగాని ప్రతిసారి ఇంకొకరికి అడిగి డిసిజన్ తీసుకోవడమో లేకపోతే అడగకుండానే ఎవరైనా చెప్తానే డిసైడ్ అయిపోయి నువ్వు ఐఏఎస్ అవుతావు ఎక్కడైనా నువ్వు అవుతావు నాకు తెలుసు అంటే వాళ్ళకేం తెలుస్తుంది నువ్వు ఐఏస్ ఐపీఎస్ అవుతావో లేదో వాళ్ళు చెప్తారు ఎందుకంటే వాళ్ళు కాదు కదా పది గంటలు ఎనిమిది గంటలు రూమ్లో కూర్చొని చదువుకునేది వాళ్ళు చదువుకోరు కదా నువ్వు చదువుకుంటావు కాబట్టి నీకు ఒక నాలుగైదు రోజులు చూస్తే చదివితే అర్థమవుతుంది నువ్వు కాగలవా లేదా నువ్వు క్రికెటర్ కాగలవా లేదా నువ్వు పెద్దవి సాధించగలవా లేకపోతే లైఫ్ నీకు ఏది నచ్చుతుందో దాంతో సెటిల్ కావాలి మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే అదే చేయాలి డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే అదే చేయాలి అంతేగాని ఇంకొకరి ఇంట్రెస్ట్లని నీ మీదకి తీసుకొచ్చుకొని అది చెయ్యక ఎప్పుడు కూడా ఎవ్వరి మాట వినకు నీ మనసు నీ మైండ్ ఏది చెప్తుందో అదే విను అప్పుడే సక్సెస్ అవుతావు సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్ థ్యాంక్ యూ సో మచ్ ఐ కమ్ అప్ విత్ అన్ అదర్ స్టోరీ ఇన్ మై నెక్స్ట్ వీడియో మై నేమ్ ఇస్ వంశీకృష్ణారెడ్డి థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్